సుదర్శన్ గారు, అంటే మీరు రాసిన కథలలో అంటే 20 కథలలో మీకు నచ్చిన అత్యంత ఇష్టమైన కథ ఏది? అంటే ఒకటి ఎంచుకోవడం అంటే కష్టం, కానీ ఉంటుంది ఏదో ఒకటి మీకు దగ్గరగా ఉండే కథ ఏదో ఒకటి ఉంటుంది. నాకు మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా మొత్తం చాలా సంతృప్తినిచ్చిన కథ ఒకటి ఉంది, హిందీ పరీక్ష అని. ఓకే ఓకే, హిందీ పరీక్ష. హిందీ పరీక్ష నాకు అసలు నేను అది రాసి నేను కొన్ని ఒక 2-3 రోజులు నేను చాలా సైలెంట్గా ఉన్నాను, అంటే తృప్తిగా ఉన్నాను. నేను తృప్తిగా ఉన్నారు అంటే గొప్పది రాశానని? గొప్పదని కూడా కాదు, కథలో ఉన్న ఏమిటి విషయం ఏంటి? ఆ కథలో చాలా విషయాలు మాట్లాడానండి నేను, అంటే అదొక డైలాగ్ లాగా, అంటే లైక్ ఏదో ఒక వాక్యం లాగా చదువుకుంటూ వెళ్ళిపోతే మామూలుగానే అనిపిస్తుంది, కానీ అదిలో అందులో ఒక చదువు మధ్యలో ఆపేసిన ఒక అమ్మాయి, బిందు అనే అమ్మాయి, తన ఖాళీ టైంలో తను ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటుంది, అంటే ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటుంది. చాలా ఎక్కువ ఏజ్లో, అంటే 20 ఏళ్ళ వయసులో 10వ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటుంది, వెళ్తూ ఉన్నప్పుడు ఆ మైండ్లో థాట్స్ ఉంటాయి, ఖాళీ కదా ఇప్పుడు, అంటే ఎగ్జామ్ వెళ్ళి రాసేస్తుంది, రాసేసి తిరిగి వచ్చేటప్పుడు ఆటోలో పిల్లలకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు. ఆమె మైండ్లో ఉన్న థాట్స్ ఎలా ఉంటాయంటే నీళ్లు గురించి ఆలోచిస్తుంది, అంటే ఆ చుట్టుపక్కల ఆ ప్రదేశానికి తగ్గినట్టుగానే ఆలోచిస్తుంది. సో నేను అక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడాను. సో ఆమె ఏంటంటే వీళ్ళు వస్తారు, వాగ్దానాలు చేస్తారు, ఈ నీళ్ళ గురించి మాత్రం పట్టించుకోరు, ఎందుకంటే ఇక్కడ నీళ్ళ కష్టం ఆమెకి తెలుసు. రోజు ఆమెది ఉమ్మడి కుటుంబం, ఆమె ఉన్నది ఉమ్మడి కుటుంబం. అక్కడ పొద్దున్న లేచినప్పటి నుంచి ఎండింగ్ వచ్చేదాకా మొత్తం ఆ నీళ్లు చేదేది కానీ, నీళ్లు తీసుకువెళ్ళి పెట్టేది కానీ ఆమెకు తెలుసు. పట్టపగలు లేచి ఒక ఆడపిల్ల నీళ్లు నీళ్లు చేదడం, తీసుకో పట్టుకోవడం ఎంత కష్టం అనేది ఆమెకు తెలుసు. దాని గురించి మాట్లాడుతుంది, పేపర్లో ఇలాంటి విషయాల గురించి వేయరని బాధపడుతుంది. సో వీటికి వీటి మీద ఉండదు అంటుంది, తిడుతుంది ఆమె ఆవేశంలో తిడుతుంది. కానీ ఇవేవి కూడా ఆమె లైఫ్ని అఫెక్ట్ చేయవు. ఆమె లైఫ్లో మేజర్ ఇష్యూలు చాలా ఉంటాయి, కానీ ఆమె మనసులో ఎన్నో ఇది ఉన్నా సరే ఆమె కొంచెం సొసైటీ గురించి కొంచెం ఆలోచిస్తుంది. అంటే అసలు ఏమీ అంటే అంతగా చదువుకుని ఒక అమ్మాయే దీని గురించి ఇంత ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఆమె మాటలు చాలా బాగా వస్తాయి. అది అలా కుదిరేసిందండి, అది రాసేటప్పుడే చాలా బాగా కుదిరేసింది. అండ్ ఆ స్టార్టింగ్ డైలాగు అందులో ఒక మన ఎవరైతే విలనో హీరో ఎవరు అనుకుంటే ఆమె ఒక భాగస్వామి అంటాడు, అతను ఏమంటాడంటే అతను ఇంకో పెళ్ళికి సిద్ధపడిపోతాడు, ఆమె అతని వైఫ్ అనమాట. ఇంకో పెళ్ళికి సిద్ధపడిపోతే నేను నిన్న అలా వదిలేయలే డార్లింగ్, మై హోనా అంటాడు. సో ఈమె కథగా హిందీ ఏం తెలుస్తుందిలే అన్నట్లు ఇంకా టిపికల్ మగాడి పైతే ఉంటుంది కదా, అతనితో మాట్లాడుతూ ఉంటాడు. ఈమె చివరికి ఏదో ఒకటి చేసి అది చదవండి, నేను అది పూర్తిగా చెప్పాలనుకోవట్లేదు, ఎవరైనా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అంటే అది చదివితే బాగుంటుంది. చదివితే బాగుంటుంది అంటే ఎగ్జాక్ట్లీ, అంటే మీకు నచ్చిన కథ కాబట్టి నాకు అది దాన్ని నేను డెల్యూట్ చేయదలుచుకోలేదు. అంటే నాకేమిటంటే మీ నోటి ద్వారా మీరు రాసిన ఆ ప్రాసలు పంచులు వినాలని ఒక ఆశ, అందుకని కొన్ని ఏమైనా చెప్తే బాగుంటుంది. అదే అదే, ఆ చివరిలో ఆమె ఒక డైలాగ్ చెప్తుంది అనమాట, అంటే ఇప్పుడు ఆమె లాయర్ని పోలీసుని పట్టుకొచ్చి నిన్ను నేను అలా ఒంటరిగా వదిలేయను లే డార్లింగ్, మై హోనా అంటుంది. సో ఆమె వెళ్ళింది ఆ రోజు హిందీ పరీక్ష. సో అది చాలా అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫినిషింగ్స్ అని నాకు అనిపిస్తుంది, నేను రాసిన వాటిలో ఫైనెస్ట్ ఫినిషింగ్స్ అని అనిపిస్తుంది. అక్కడెక్కడో అందంగా చెప్పాడు, ఇక్కడ చాలా బలంగా చెప్పింది, చాలా బలంగా చెప్పింది, లాగి కొట్టినట్టే పంచ్ చేయలేక బాగుంది సార్. ఇంకా ప్రేమ కథ ఒకటి చదివాను నేను. ఏమిటా ప్రేమ కథ? ప్రేమ కథలు చాలా ఉన్నాయండి, 3-4 రాశాను నేను. అంటే నాకు నచ్చని అంటే నచ్చలేదంటే నచ్చదని కాదు, నేను పెద్దగా ఇష్టపడని జానర్ అది. అంటే ప్రతి కథలో ప్రేమ ఉంటుంది కదా, దాన్ని సపరేట్గా ఎందుకు రాయాలి అని అనుకునేవాడిని నేను మామూలుగా. అయినా కూడా 2-3 కానీ నేను ఎక్కువ అవే రాశాను, తెలియకుండా అలా వచ్చేసింది. సో అందులో కూడా ప్రేమ పొంగి పొల్లింది అలానే అనుకోవచ్చు. మూగ మనసులో అని ఒకటి రాశాను, అందులో ఇంట్రావర్ట్స్ లవ్ స్టోరీ అనమాట. ఈ మధ్య ఎక్కువ చాలా మంది ఇంట్రావర్ట్స్ వాళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఎక్స్ట్రావర్ట్లుగా ఇంట్రావర్ట్ పదేసారి పదిసార్లు చెప్తున్నారు వాళ్ళే ఇంట్రావర్ట్లు అవుతారు. ఆ ఇంట్రావర్ట్ అనే పదం గురించి నేను చాలా బాగా చెప్పానేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను బయట వాళ్ళు నేను కలిసిన ఇంట్రావర్ట్స్ కావచ్చు, మితంగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా బయట కలవని వాళ్ళు, వాళ్ళందరూ చాలా బాగా నచ్చింది అది. వాళ్ళు ఎంత ఎక్స్ట్రా ఓట్ల అనేది నాకు ఈ వచ్చిన స్పందంతో తెలిసింది. వాళ్ళు బాగా రిలేట్ అయ్యారు, అంటే ఫోన్ చేసి
చూసిన అసలు నన్ను నేను చూసుకున్నట్టు ఉన్నది అసలు అంటే అందులో వాళ్ళిద్దరి మధ్య డైలాగ్స్ ఉండవండి. నేనేం చేశానంటే ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అబ్బాయి అమ్మాయి వచ్చి కూర్చుంటారు, స్క్రిప్ట్ ఇంటర్వ్యూ రాసేసుకున్నారు, వాళ్ళిద్దరు కూర్చుంటారు అక్కడ. కొద్దిసేపు నిశ్శబ్దం తన ఆధిపత్యాన్ని చలాయించింది అని రాశాను. అంటే సో ఇద్దరు ఇంటర్వ్యూలు కలుసుకున్నప్పుడు మాటలు ఉండవు బేసిక్గా, దాన్ని ఇంకా దానికంటే బెటర్గా ఎలా చెప్పాలి నాకు తెలియలేదు. సో అండ్ వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు చిన్న చిన్న మాటలు, చిన్న మాటలైనా చిన్న మాటలు అవి అన్నట్లుగా వస్తాయి. సో అంటే చాలా చిన్న మాటలే, పొడి పొడిగానే మాట్లాడుకుంటారు కానీ చాలా వెయిట్ ఉన్న మాటలు అవి అన్నట్లుగా అది వస్తుంది. అంటే అది అందులో స్క్రిప్ట్ లాగా అంత పెద్ద అయిందో మనకి అలా కాదు. అంటే గుర్తొచ్చినప్పుడు విజువల్గా నేను ఊహించుకుంటున్నప్పుడు నాకు అలాంటి సీక్వెన్సెస్ ఏవో గుర్తొచ్చాయి. అది ఇక అంటే మీ ఇంకొకటి ఏమిటి అంటే మీ కథల జర్నీలో కనిపించే రాయలసీమ ఒకటి, కానీ అసలు రాయలసీమ వేరే. అంటే ఆల్రెడీ మీ రాయల మీ కథలలో ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు, చిన్నపిల్లలు, స్కూల్ గొడవలు, ఇవి ఇప్పుడే మీరు చెప్పిన మొగుడు పిల్లల పంచ్ డైలాగులు ఇవి ఉన్నాయి. ఇవన్నీ ఏంటి అంటే కుటుంబాల చుట్టూ పల్లెటూళ్ళలో ఎటువంటి ఏమీ తెలియదు ప్రపంచం అన్నట్టు చెప్తున్నారు. బట్ ప్రపంచానికి ఎలా ఉంటుంది అంటే రాయలసీమ అనేసరికి ఫ్యాక్షనిజం లేదు అంటే ఇక్కడ నుంచి మనుషులు వెళ్ళి ఆ నాయకుల కింద పనిచేయటం, ఇలాంటి వాళ్ళ జీవిత నేపథ్యాలు ఉంటాయి. అంటే మీరు చెప్పిన రాయలసీమకి ఆ చెప్పని రాయలసీమకి తేడా చెప్పండి. అంటే ఏంటి అక్కడ గమనించింది ఏంటి? బయట ప్రపంచం చాలా సైలెంట్గా ఉంటుంది కానీ కింద ఏదో జరుగుతూ ఉంటుంది, అది మీ అనుభవంలో ఏంటి? అంటే అంటే ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షనిజం లేదు అని చెప్తే అది మూర్ఖత్వమే అవుతుంది. ఉండేది, చాలా గట్టిగా ఉండేది. బహుశా నా అదృష్టం వలన కావచ్చు లేదా నేను పెరిగిన వాతావరణం వలన కావచ్చు. నేను ఎక్కువగా పెద్దగా చదివానే కానీ ఎక్కువ నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు నేనున్న ప్రాంతం అనేది. దానివలన నాకు తెలిసి బాధింపబడలేదు. అంటే ఒకటి మీరు అన్నట్టే ఫ్యాక్షన్ అంటే రాయలసీమ అనేసరికి ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉంటుంది అంటే అనేది ఎంత నిజమో, ఫ్యాక్షనిజం ఒక్కటే కాదు అనేది మీ కథలో తెలిసింది. బట్ వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి అంటే ఇప్పుడు అంటే తెలియకుండా రుద్దేశారండి, పచ్చిగా చెప్పాలంటే రుద్దేశారు. గుంపు గొడవలు అనేవి అన్ని చోట్ల ఉంటాయి. అన్ని చోట్ల విజయవాడ సో ఎక్కడైనా ఉంటాయి ప్రపంచంలో, ఎటు పక్కన గుంపు గొడవలు ఉంటాయి. దాన్ని వీళ్ళు మేబీ ఈ సినిమాలు వాటిల్లో వాళ్ళకి ఒక యూనిఫామ్ వేసేసి వాటికి ఒక వాళ్ళు చేతికి ఒక ఆయుధం ఇచ్చేసి దాన్ని గ్లోరిఫై చేశారు అనిపిస్తుంది నాకు. అంతే అది తప్పు కరెక్ట్ అయితే పక్కన పెడితే దానివల్లనే ఆ ఒక ఒపీనియన్ వచ్చేసింది. అండ్ ఈ మనుషులు కొంచెం కటుగా మాట్లాడేవాళ్ళు, కఠినంగా మాట్లాడేవాళ్ళు అన్న ఇది వచ్చేసింది అన్న. కానీ ఆ గొడవలు అవన్నిటి కింద చాలా జరుగుతాయండి. ఇవి ఎవరికి తెలియవు బేసిక్గా. అంటే ఒకడు ఇప్పుడు వెళ్ళి గొడవ పడేసి వచ్చినాడంటే వాళ్ళ ఇంట్లో జరిగే సంఘటనలు వేరే ఉంటాయి. ఆ ఇంట్లో గొడవకి వెళ్ళినోడు ఏమి డబ్బులు తీసుకురాడు, లైక్ వాళ్ళ ఫ్యామిలీని పెద్ద పోషించే పొజిషన్లో ఏమి ఉండడు వాడు కూడా. వాడు గొడవలకు వెళ్తారంటే వాడికి డబ్బులు ఉంటాయని కాదు అర్థం, అనుచరులే గొడవలకు వెళ్తారు ఎక్కడైనా సరే. నాయకులు వెళ్ళరు, వాళ్ళు ఎందుకు వెళ్తారు? సైనికులే పోతారు. సో వాళ్ళ కుటుంబంలో కూడా ఇప్పుడు నేను రాసిన ఇవే ఉంటాయి, అక్కడ కూడా పెద్ద తేడా అవే ఉంటాయి. నాకేంటంటే నువ్వు చెప్పాల్సింది ఇది అందం. అంటే ఇప్పుడు ఈ నేను బాహుదా అనే కాదు, చాలా పుస్తకాలు కూడా చూశాను కానీ బాహుదా విషయంలో నేను చేసింది ఏంటంటే చాలా మామూలు కథలని, చాలా మామూలు ఇద్దరి మధ్య జరిగే సంఘటనలు వీటిని నేను ఒక కథలాగా రాస్తే చాలామంది ఏమన్నారంటే అమాయకత్వానికి మించిన అందమేముంది అన్నారు. నిజమే అది కూడా. సో నీకు నీకు చిన్న ఇష్యూ కావచ్చు అది. ఇప్పుడు ఇప్పుడు ఫ్యాక్షను, ఇప్పుడు గొడవలు, వీటిలో దిగే వాళ్ళకి గొడవలు పెద్ద విషయాలు. ఆ ఇంట్లో ఉన్న ఒక పిల్లోడికి అది పెద్ద విషయం కాదు. వాడికి వాళ్ళ నాన్న ముందు లేడు, స్కూల్ నుంచి వచ్చాడు, మా నాన్న లేడు. ఎక్కడికి వెళ్ళాడు అంటే పనికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? నాకు మా నాన్న కావాలి. వాడికి అది పెద్ద ఇష్యూ, వాడికి అది ఇష్యూ అంతే. సో నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఆ పిల్లోడు ఇంకా జీవితాంతం వాళ్ళ నాన్న నాకు కనపట్లేదని, ఓహో మా నాన్న మనల్ని పట్టించుకోవట్లేదు, జీవితాంతం ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడిపోతుంది ఆ పిల్లోడి మీద. ఇలా ఎఫెక్ట్ అయిన జీవితాలు చాలా వరకు ఉన్నాయి రాయలసీమలో, చాలా వరకు ఉన్నాయి. అది ఏ జిల్లాతో సంబంధం లేకుండా ఆ జిల్లాతో ఎఫెక్ట్ అయ్యి నేను వాటి గురించి మాట్లాడడానికే ప్రయత్నించాను. దీంట్లో నేను చూసినంతవరకు ఏంటంటే ఫ్యాక్షనిజం చాలా గ్లోరిఫై చేశారు, చాలా అంటే చాలా. అది స్వలాభం కోసం కావచ్చు, సొంత ప్రయోజనాల కోసం కావచ్చు, వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో నాకు తెలియదు, తెలుసో తెలియక చేసేసారు. కానీ ఇప్పటికీ ఇంకా మేము కూడా అంటే నా ఈ జనరేషన్ కావచ్చు,
నెక్స్ట్ రాబోయే జనరేషన్ కావచ్చు, ఆ సరేలే ఏముందిలే చేసేసారులే మనం ఏం చేయగలంలే అని కూర్చుంటే అది అదే నిజమనే భ్రమలో పడిపోతారేమో అన్న భయం వేసి నేను ఓ రకంగా ఇది మా రాయలసీమ అని చెప్పి నేను ఆ లైన్ రాశానండి. ప్రపంచానికి తెలిసిన రాయలసీమ వేరు, అసలు రాయలసీమ వేరు. అది ఆ విషయంలో కావాలనే ప్రశ్న అడిగాను నేను. ప్రపంచానికి తెలిసిన రాయలసీమ తొడపట్టడం, తెల చొక్కాలు ఐరన్ ఉజాలాలు చొక్కాలను ఐరన్ చొక్కాలు సుమోలు వాటి వెంట కత్తులు. కానీ మీరు రాసిన వాటిలో ఏంటి అంటే అన్ని ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలు, అంటే బహుశా అందులో మీ కథలో కథానాయకుడు ఫ్యాక్షన్స్ దగ్గర పనిచేసే వ్యక్తి అయిండొచ్చు, కానీ ఇంకొక పార్శ్వం ఎలా ఉంటుందంటే అతని భార్య, వాడి పిల్లలు, వాడి గోల, వాడి కుటుంబం ఆ నేపథ్యంలోనే జరిగింది. అందుకు నేను అడిగాను. ఇప్పుడు చిత్తూరు మెయిన్ టౌన్ కావచ్చు, అటు సైడ్ కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. నేను పేర్లు మెన్షన్ చేయాలనుకోవట్లేదు, సో చాలామంది చాలా నేను లైవ్గా చూసిన చాలా గొడవలు ఉన్నాయి. నీకు అక్కడి నుంచి గొడవలు రావాలంటే మా ఊరు నుంచి మా పక్క నుంచి బయలుదేరే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఆటోమేటిక్గా నీకు కార్లు సుమోలు అనేవి వాళ్ళకి అరేంజ్ అవుతాయి, వాళ్ళు వెళ్తారు పక్క అంటే వాళ్ళకి అరేంజ్ అవుతాయి. నేను 5 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు నాకు నైట్ 12 గంటలకు జ్వరం వస్తే పొద్దున 5 గంటలకి మాకు ఒక ఎర్ర బస్సు వచ్చేది, ఎర్రకర్రలోనే ఉండేది అది. నాకు ఇదే మనసులో తట్టింది, అప్పుడు వచ్చే సుమో ఆరోగ్యంగా ఏదైనా అయితే వస్తుందా, ఒక అమ్మాయికి నీళ్ళ విందో నీళ్ళ అవసరం ఉంటే అదే ఒక నీళ్ళ ట్యాంక్ వస్తుందా, ఇదే క్వశ్చన్ నాది కూడా. 5 గంటలకు బస్సు వచ్చేదాకా నేను అట్లానే ఉండాను, అంటే నాకు అనిపిస్తుంది అప్పుడు అప్పుడు అనిపించింది మేబీ ఇప్పుడు ఇంత బలంగా మైండ్లో ఉండిపోయిందేమో అనిపిస్తుంది. 5 గంటల దాకా నేను హాస్పిటల్కి వెళ్ళలేదండి, బై గాడ్స్ గ్రేస్ బతికిపోయానేమో. ఇలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఉంటారు సార్, అంటే ఇప్పుడు కనీస సౌకర్యాలు అప్పట్లో లేవు, చాలా ఊర్లకు బస్సులు లేవు, ఆటోలు లేవు, ఏమీ లేవు. ఇది చూపారు, ఎందుకంటే ఇది చూపించుకుంటే ఆ ప్రాంతాలు పెద్దగా అభివృద్ధి చెందలేదు, ఆ విషయం బయటపడుతుందేమో అన్న భయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నీళ్లు కావాలంటే ఒక 10-20 కిలోమీటర్ల దూరం నడవాల్సి రావడము. ఒక రాజస్థాన్ అండి, అదో చిన్న రాజస్థాన్. రోజు మార్చి రోజు నీళ్లు పోసుకునే సందర్భాలు ఉన్నాయండి అలాంటి బతుకులు, వేడి నేలలో రాతి నేల. సో అలాంటి ప్రాంతంలో ఉన్నవాళ్ళం. స్కూల్కి వెళ్తే మధ్యాహ్నం భోజనం పెడతారు, సో స్కూల్కి వెళ్ళకపోతే మధ్యాహ్నం ఇది ఉండదు. ఇలాంటి నేను అలాంటి పొజిషన్లో ఉన్నానని నేను చెప్పను, బై గాడ్స్ గ్రేస్ నేను కొంచెం బెటర్గానే ఉన్నాను, అంటే బెటర్ అంటే మిడిల్ క్లాస్లోనే ఉండిపోయాను. నేను చూశాను చాలామంది క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే మా స్నేహితుడు ఒకడు ఉండేవాడు గణేష్ అని, తను ఏంటంటే ఇప్పుడు ఏంట్రా ఒకరోజు కూడా ఆబ్సెంట్ అయ్యి 100% కొట్టేద్దామని అంటే, లేదురా అమ్మ నాన్న పనికి వెళ్ళిపోతారు మధ్యాహ్నం ఇంకా ఇంట్లో చేరు ఇడు ఉంటే కనీసం ఫుడ్ అనే ఉంటుంది కదా, కానీ పెద్దగా చదివేవాడు కాదు కానీ సులువుగా చెప్పేసాడు, కానీ సులువైన విషయం కాదు. చాలా నాకు అప్పుడు అది విన్నప్పుడు కూడా నాకు చాలా బాధ వేసింది, అంటే ఇవి ఫోకస్ చేయరండి, అంటే ఇవి ఒకడు వచ్చి నేనేమంటానంటే ఒకడు బాధపడుతున్నాడని ఒకడు వెళ్ళి చెప్పాలి ఓకే అది ఏంటి వాడి అది ఏదైనా వాడి దాని ఏమంటారు వాడికి వాడిని ఇబ్బంది పెట్టే అంశం అయ్యిండు, వాడి సెల్ఫిష్నెస్, లేకపోతే వాడికి సపరేట్గా వాడికి చెందిన బాధ అయితే ఓకే వాడే చెప్పాలి, కానీ ఇది ఒక గుంపుకు సంబంధించింది. అంటే మీ స్నేహితుడు మీకు చెప్పాడు, సో మీకు కాని స్నేహితుడు ఎంతమంది చెప్పాడు. నాకేమనిపిస్తుంది అంటే ఈ గుంపు గుండె ఆవేశమే తర్వాత వాళ్ళు వేరువేరేగా మారేందుకు ఇచ్చేస్తుందేమో. అంటే ఇప్పుడు ఇక్కడ ఆకలి తీర్చుకోవడానికి స్కూల్కి వచ్చాడు, ఇదే ఆకలి తీర్చుకోవడానికి హత్యలో ఒక భాగం అవుతాడు, ఆ గుంపులో ఒక భాగంగా వెళ్తాడు. ఎందుకు వచ్చారా అంటే అదే బిర్యానీ ప్యాకెట్ లైక్, అలాగే వాళ్ళని అంటే ఇన్ఫ్లుయెన్స్ దారుణంగా చేశారండి, అంటే ఆశ చూపించకూడదు కాదు అది, వాళ్ళు ఏదో చేసేస్తున్నారన్న భ్రమ కల్పించి చాలామందిని మభ్యపెట్టారు, అదైతే వాస్తవం. ఇప్పుడు బయటపడుతున్నారు, ఇంకా పడాలి. అంటే చదువు ఉపయోగపడుతుంది, చదువు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. చదువు అనే విషయం మాత్రం నేను బల్లగొద్ది మరీ చెప్పగలను. ఇప్పుడు నేను చదువుకున్నాను కాబట్టి నేను మీ ముందు ఇలా కూర్చుంటున్నాను, చదువుకున్నాను కాబట్టి రాయగలుగుతున్నాను, చదువుకున్నాను కాబట్టి వీటన్నింటిని ఒక డాక్యుమెంటేషన్ నేను చేయగలిగాను. చెప్పకపోతే ఎలా తెలుస్తుందని మీ అమ్మగారు అన్నట్టు, చదువుకోకపోతే ఎలా చెప్పగలుగుతారు, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? చదువు వచ్చిన తర్వాతే చాలా వరకు అటు సైడ్ మనుషులు కానీ వాళ్ళ ప్రవర్తనలు కానీ మారాయి అనేది అయితే నేను. అంటే స్నేహితుడి విషయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, సంతోష్, గౌస్, వినీత్ ఎవరు వాళ్ళు? ఇప్పుడు నేను 3IIT చదివానండి, ఏపీ 3IIT ఇడుపులపాయ. వాళ్ళు ఇడుపులపాయ. సో అక్కడ నేను 5 ఇయర్స్ దాకా చదివాను, అక్కడే చదివాను. సో ఇప్పుడు 2012 నేను అక్కడ జాయిన్ అయ్యాను, 2012 నుంచి ఇప్పుడు 2023
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను మా ఇంట్లో కంటే వీళ్ళతోనే ఎక్కువ ఉన్నాను. అక్కడ హాస్టల్, అక్కడ హైదరాబాద్. వీళ్ళు ఏంటంటే వీళ్ళు నాకు ఇంకా అప్పుడు ఫ్యామిలీ కంటే ఎక్కువ అంతే. అంటే ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళు ఎక్సెప్షనల్ థింగ్, వాళ్ళని పక్కన పెట్టేస్తే వాళ్ళే ఉన్నారు లైఫ్లో. అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక రచయిత రాసుకోవడం ఇష్టం, చదువుకోవడం ఇష్టం, ఏది పెడితే చదువుతాడు రాసుకుంటాడు అన్నప్పుడు నేనేమనుకుంటాను అంటే ఓకే కొంత గుంపుకు దూరంగా స్నేహితులు లేకుండా ఒక్కడగా ఉండే లక్షణాలు ఉండే వ్యక్తులు అనుకుంటాం. అంటే కొన్నిసార్లు ఇది ఎక్కువ మంది అలాగే ఉంటారు కాబట్టి, కానీ మీకు స్నేహితులు బాగానే ఉన్నట్టున్నారు. ఈ స్నేహితులు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మిమ్మల్ని? చాలా రాయడంలో వాళ్ళ పార్ట్ ఏంటి? మీ కథల్లో వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళలో వాళ్ళకి తెలియకుండా ఉన్నారు, ప్రభావితం చేసాను. ఇప్పుడు మా వినీత్ అని మా ఫ్రెండ్, మా బెస్ట్ ఫ్రెండ్స్ వాడు, మేమిద్దరం కలిసే ఏది చాలా అంటే ఎద పని చేయాలన్నా మంచి పని చేయాలన్నా ఇద్దరు కలిసి ఉండవు పనులు కలిసి చేసే కొన్ని పనులు ఉంటాయి, అవే నాకు కావాలి. సో మేము ఏం చేసినా సరే అంటే లైక్ మేము బల్లాగొట్టు సినిమాకి వెళ్ళడం, అది కాలేజీలో సినిమాకి వెళ్ళడం దగ్గర నుంచి ఈ నాన్నకు అబద్ధం చెప్పి యానిమేషన్ అని చెప్పి వచ్చిందేమో వేరే పని మీద, కానీ యానిమేషన్ అని చెప్పి వచ్చాము. అక్కడి దగ్గర నుంచి ఇట్లా పార్ట్నర్ అండ్ క్రైమ్ అంటారు కదా, సో అలాగా కంపెనీ స్టార్ట్ చేసేదాకా ఇద్దరం కలిసే ఇది చేసాం. అన్నీ మేమే, మేము ఫస్ట్ నుంచే చేసాం. వినీత్, సందీప్, గౌస్ వీళ్ళంతా మేమంతా కలిసే చేసాం ఏది చేసినా సరే. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏనాడు కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు, అలాగని చెప్పి ఆకాశాన్ని కూడా ఎత్తేయలేదు. అంటే మీ కథలకి మొదటి పాఠకులు వాళ్ళు ఉన్నారు, చాలా వరకు ఉన్నారు. బాహుదా వరకు నేను వాళ్ళని కొంచెం దగ్గరికి రానిలేదు. సో అంటే మొదటి పునాదుల్లో మాత్రం పునాదులు అన్నా అంత గట్టిగా ఉన్నాయంటే వాళ్ళే కారణం. వాళ్ళు నేను ఏదైనా ఐడియా షేర్ చేసినప్పుడు కానీ బాగుంది రాయరా అనడము, అండ్ సజెషన్స్ ఇవ్వడం కానీ అది కానీ, అండ్ నాతో దాని ఏమంటారు ఫిల్టర్ లేకుండా ఉన్నారండి. నాకు ఈ ఫిల్టర్ లేని ఫ్రెండ్షిప్ అంటే ఏమంటారు, బాగుంటే బాగుంది లేదంటే బొంగులా ఉంది అంతే అంతే చెప్పాలి. లేకపోతే ఏదో మొహమాటానికి పోయి బాగుందిరా అంటే అలాంటి వాళ్ళ మనస్తత్వాలు కూడా నా మీద బాగా ప్రభావితం చేసాయి. అంటే ఇప్పుడు మా వినీత్ అనే ఫ్రెండ్కి కొంచెం అతను ఎట్లా అంటే వాడు ఏమనుకుంటే అది జరిగిపోవాలి. సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇది ఉంటారు. వాడు ఇంట్రోవర్ట్ ఉన్నాడు సందీప్ అని మా ఫ్రెండ్, వాడు పెద్ద ఇంట్రోవర్ట్. మీకు నేను ఒక కొన్ని ఇంట్రోవర్ట్ స్టోరీ ఒకటి రాశారన్నారు కదా, అవునవును, అది చాలా వరకు రియల్ స్టోరీ అయినా అందులో ఒక మేల్ క్యారెక్టర్ నేను కొన్ని వాళ్ళ ఆలోచనలో నేను అక్కడి నుంచే తీసుకున్నాను. ఇంట్రోవర్ట్ ఇలానే ఉంటాడు, అందరితో కలిసినప్పుడే బాగుంటాడు, సింగిల్గా ఉండేటప్పుడు వీడు అసలు అంటే కొంచెం అట్లా ఉంటాడనే కావచ్చు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు అలాగా నా సాహిత్యంలోనూ ఉన్నారు, మొత్తం ఉండిపోయారు. అంటే తెలుసో తెలియకో వాడు నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉండి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. అంటే మీ పెన్లో వాళ్ళు ఉన్నారు, మీ భావాల్లో వాళ్ళు ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళకి భాగం ఉంది. అండ్ వాళ్ళ భావాలు కూడా నన్ను చాలా వరకు కూడా ఇచ్చినట్టున్నారు వాళ్ళకి. ఇచ్చాను. నాకు చందు అని ఒకడు గురించి చెప్పాలనిపిస్తుంది, ఆ పుస్తకంలో చెప్పిన వ్యక్తి చంద్రకాంత్ అని ఒకతను ఉంటాడు, చంద్రకాంత్ జిందం అని, నిజామాబాద్ చెందిన వ్యక్తి. నాకు తెలంగాణ గురించి అసలు అవగాహన లేదండి. టు బి ఫ్రమ్ మీన్స్ నేను సమైకాంధ్ర ఉద్యమం అది ఉన్నప్పుడు తెగరించిపోయి అవును రా సమైకాంధ్ర అది అని ఎగిరిన పార్టిసిపేట్ చేసేసాం. ఏ రాష్ట్రం నుంచో వచ్చి మా వాళ్ళు ఇక్కడ నన్ను వదిలేశారు, ఈ రాష్ట్రం వాళ్ళే కాదు ఉభయ రాష్ట్రాలకు చెందిన వాళ్ళని, అలాగే నేను వచ్చాను. సో నాకు ఈ జరిగినప్పుడు నేను వాడిని అడిగాను అనమాట నిజామాబాద్, ఎందుకురా తెలంగాణ ఉద్యమం అది ఇది అంటారు అది ఇది అని అడిగినప్పుడు తను నాకు చాలా సాలిడ్గా చాలా స్ట్రాంగ్గా చెప్పాడు, ఇందుకు తెలంగాణ, ఇందుకు తెలంగాణ అనేది చెప్పాడు నాకు. అంటే నాకు అప్పుడు అనిపించింది, నాకు అప్పుడు దాకా నాకు వన్ సైడెడే ఉండింది, ఎవరు చెప్పినా ఇట్లా ఏ లేదు ఇదే కరెక్ట్ అనుకునే నాకు ఒక కొత్త పర్స్పెక్టివ్ వాడు ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే పర్స్పెక్టివ్స్ చూడడం అనేది నాకు అక్కడి నుంచి అలవాటైందేమో. వాడుగా చంద్రకాంత్ పెళ్ళైపోయిందాడికి ఇప్పుడు. సో వాడు అట్లా నాకు తెలంగాణ గురించి కొంచెం ఇప్పుడు నాకు నేను కలిసిన వాళ్ళందరూ అడుగుతాను నన్ను ఎవరిని తీసుకెళ్ళండి, హైదరాబాద్ తీసుకెళ్ళండి, సిద్దిపేట తీసుకెళ్ళండి. సేమ్ కష్టం అండి. అంటే మీరు అక్కడ ఉండి నీటి ఎద్దడి అన్నారు కదా, అలాంటి నీటి ఎద్దడి అనేది ఇక్కడ తెలంగాణ వాళ్ళకి కూడా పరిచయం చెప్పారండి నాకు చాలా మంది. మరిన్ని విషయాలను మా తదుపరి వీడియోలో తెలుసుకుందాం. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు. నాలాంటి ఇంకెంతో మంది యువ రచయితల కథల గురించి, ఆ కథల వెనకాల జరిగిన కథల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి సత్యం 24 ఫ్రేమ్స్.